అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు తన స్వగ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మండల పరిషత్ ఆవరణంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అత్యంత కష్టకాలంలో సమస్యల మధ్య 3.5 ఏళ్ల నాడు ఏర్పాటైన నవ్యాంధ్రకు ఈ సంక్రాంతి నిజమైన సంక్రాంతి. ఎందుకంటే సవాళ్ళ మధ్య, సమస్యల మధ్య 3.5 ఏళ్ల పాటు అనేక మలుపులు, అనేక మెరుపులు ఇవన్నీ కూడా సంభవించాయి. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురిసి పంట దిగుబడులు ఆశాజనకంగా వచ్చి రైతులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్న సందర్భంగా సంక్రాంతి పండుగ రావడం, సంక్రాంతి పండుగ కన్నా ముందు జరిగిన ప్రజల పండుగ జన్మభూమి కార్యక్రమం అత్యంత ఉత్సాహపూరితమైన వాతావరణంలో ముగియడం, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో, ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ పథకాల్లో ప్రజల భాగస్వామ్యం చాలా ఎక్కువగా పెరిగిందనేది స్పష్టం చేస్తూ ఉంది.